అందరి వాంగ్మూలాలు తీసుకున్నారు కదా, అలాగే అరెస్ట్ అయినటువంటి ఇంకొక అద్భుతమైన వ్యక్తి గోపి కుమరన్, ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆయన వాంగ్మూలంలో ఈ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కి మంచిగా పూర్తిగా తెలుసు అని విత్ రికార్డెడ్ ఆధారాలతో, ఎవిడెన్స్లతో సహా, విత్ ఎవిడెన్స్ సమర్పించారు. విత్ ఎవిడెన్స్, అద్భుతమైన ఎవిడెన్స్. ఇంకా మాట్లాడడానికి లేదు, ఇట్లాంటి ఎవిడెన్స్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే ఈడీ స్పష్టంగా గట్టిగా చెప్తుంది ఈమెకు బెయిల్ ఇవ్వకండి అని. ఓకే, అందుకు బెయిల్ రావట్లేదు ఇప్పటి వరకు కూడా, ఇక మీదట కూడా రాదు. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది వేడుకలకు కూడా ఈవిడే అక్కడే ఉంటుంది. వాళ్ళ మొన్న బ్రదర్స్ డే రోజు ఏడ్చింది కదా, మళ్ళీ రాఖీ పౌర్ణమికి కూడా ఆగస్టు వరకు కూడా ఈవిడ జైల్లోనే ఉంటుంది, రాసి పెట్టుకోండి అంతే. ఇక అసలు విషయానికి వెళ్తే, ఒక మంచి సాయంత్రం రోజు కేసీఆర్ అట్లా ఫామ్ హౌస్లో కూర్చొని మంచి మందు మందు మీద కూర్చున్నప్పుడు, ఇంకా దేనప్పుడు కవిత వచ్చి అద్భుతంగా, నాన్న 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 నేను ఒక గొప్ప పని చేశాను తెలుసా అంటే, ఏం చేసి ఉంటావు, ఏం చేసి ఉంటుందిలే అనుకుంటా, లేదు చూడు అని ఒక టీంని పరిచయం చేసింది. ఈయన బుచ్చిబాబు, ఈయన వచ్చేసి అభిషేక్ బోయిన్పల్లి, ఈయన పిల్లై, వీళ్ళందరూ మేమందరం కలిసి ఒక అద్భుతమైన కార్యం చేసాము. ఏంటంటే ఢిల్లీలో లిక్కర్ పాలసీ అంట కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు, పాత పాలసీని ఎత్తేసి. దీని ద్వారా చాలామంది అక్కడికి వెళ్ళి కొత్త కొత్త కంపెనీలు పెరుస్తున్నారు. కేజ్రీవాల్ కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈయన సమీర్ మహేంద్రుని కలిస్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, ఇది అద్భుతమైన ప్యాకేజ్, మనకి బోర్డులన్నీ కోట్ల 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 కోట్లు దండుకోవచ్చు. ఈ వీళ్ళకేమో కొన్ని ఇచ్చారంట, అందులో 5 నాకు ఇస్తానన్నారు. ఆ 5కి సంబంధించి నేను ఒక 100 కోట్లు అయితే ఇచ్చాను, ఒక్కొక్కటి 20 కోట్లకు చొప్పున కొన్నాను. ఇలా ఇలా జరిగింది బా, రాజకీయాలకు పనికి రాకపోయినా సరే నా కూతురుకు బిజినెస్ పైగా ఎంత బాగా పనిచేస్తుందో, అద్భుతమైన బిజినెస్, నా కూతురు చాలా ముద్దొస్తున్నావు తల్లి అని చెప్పేసి దీవించి పంపించేశాడు. కానీ కానీ నేను చూసుకుంటా. తర్వాత ఢిల్లీలో కేసీఆర్ నివాసంలో ఈ సమీర్ మహేంద్రుని కల్పిస్తే, బుచ్చిబాబు దగ్గరుండి సార్ ఇతనే సమీర్ మహేంద్రు అని అలా పరిచయం చేస్తే, ఆయన కూడా హాయ్ మంచి ఢిల్లీ కుదిర్చావు, నా కూతుర్ని బాగా బాగుపడుతుంది, ఇప్పుడు అద్భుతంగా ఉంది మీ పాలసీ, నాకు బాగా నచ్చింది, ఇప్పుడు రాజకీయాల్లో నేను ఏదో ముఖ్యమంత్రిలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూసుకోవడం నా వల్ల కాదు, ఎప్పుడైనా దిగిపోయినప్పుడు నేను ఖచ్చితంగా మీ వ్యాపారంలో భాగస్వామి అవుతాను, మీ వ్యాపారం నాకు బాగా నచ్చింది అన్నట్టు ఆయన కూడా చెప్పుకొని, కంటిన్యూ అవ్వండి కంటిన్యూ అవ్వండి, మా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అని పంపించేశాడు. ఇది జరిగింది, ఇలా జరిగింది అని గోపి కుమరన్ తన వాంగ్మూలంలో స్పష్టంగా రికార్డ్ చేసి, రికార్డెడ్ ఎవిడెన్స్ సమర్పించేశాడు. అండ్ నాట్ ఓన్లీ గోపి కుమరన్, ఇలా అండ్ మన రాఘవ వీళ్ళు కూడా అప్రూవల్గా మారే బయటకు వచ్చారు, తిరుగుతున్నారు. సో వాళ్ళ వాంగ్మూలంలో ఏముందనేది ఈడీ ఇంకా వీళ్ళకి చెప్పలా. సో బోల్డ్ అన్ని వాంగ్మూలాలు ఉన్నాయి అండ్ ప్రత్యక్ష సాక్షే ఉన్నాడు సుకేష్. ఇంతమంది ఉన్న తర్వాత ఈవిడకి బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరదని చెప్పి వాళ్ళు గట్టిగా ఉండి, ఇప్పుడు గోపి కుమరన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా చూస్తే కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో చాలా ఉంది, దగ్గరుండి ఆయనే నడిపించాడు, ఆయన నడిపిస్తేనే కవిత నడిచింది. సరే ఆవిడేదో డీల్ అయితే తీసుకొచ్చింది, నా కూతురు చాలా గొప్ప పని చేసిందా, ఈయన కూడా భుజాలు తడుముకున్నాడు, నవ్వుకున్నాడు, ఆనందపడ్డాడు, రాత్రి అంతా మంచి ఫుల్ బాటిల్ తాగి ఎంజాయ్ చేశాడు ఫామ్ హౌస్లో చిందులు వేసుకుంటూ. ఇప్పుడు ఈవిడ చేసిన పనికి కేసీఆర్కి తెలుసు, వెనక నుంచి నడిపించాడు, ఆ ఒబెరాయ్లో జరిగిన మీటింగ్లు అవన్నీ కూడా వాస్తవమే. అండ్ సుకేష్ చంద్రశేఖర్ ఏదైతే ఆరోపించాడో మొన్న బీఆర్ఎస్ కార్యాలయం నుంచే అంతా జరిగింది అని. సో కవిత జస్ట్ ఐడియా ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని సూపర్వైజ్ చేసి నడిపించింది కేసీఆర్. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను మించి చక్రం తిప్పింది కేసీఆర్ అని చెప్పేసి గోపి కుమరన్ వాంగ్మూలం ప్రధానంగా తెలిసింది. ఈ విషయము కేసీఆర్ కూడా తెలుసు కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి జంకుతున్నాడు. ఎక్కడ ములాఖత్తుకి వెళ్తే అక్కడికక్కడ ఇట్లా పట్టుకొని తీసుకెళ్లి లోపలేసి ఇదిగో వాంగ్మూలం అంటారేమోనని, ఎప్పుడు ఇక్కడిక్కడే పిచ్చి పిచ్చి బహిరంగ సభలన్నీ పెట్టుకుంటూ మొత్తం జనాలని ఎగేసుకుంటూ తిరుగుతున్నాడు. ఒంటరిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళట్ల, ఒంటరిగా బహిరంగ సభలకు వెళ్ళట్ల, ఒంటరిగా రోడ్ల మీద తిరగట్ల, ఒంటరిగా కాలు బయట పెట్టట్ల, ఎప్పుడు ఆ సెక్యూరిటీని వేసుకొని. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి అన్ని జరిగాయి అని ఇచ్చినటువంటి వంగుల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ అంటే కేసీఆర్ కి అవగాహన లేకుండా జరగదు 100%. ఎందుకంటే అక్కడికి మంత్రులే రానీడినా,
అవును, మంత్రులే ఏదో ఎక్కడికో పోతున్నాం మేము అన్నట్టు వస్తారంట, ఎమ్మెల్యేలు అంటే అసలు వాళ్ళకి వాల్యూ కూడా లేదు, ఏ సరే అంటారంట గేట్ దగ్గర ఆ రేంజ్. ఏమనకు మొన్న గడియంశ్ గారు వీళ్ళంతా చెప్పలా, బంగారంలా చెప్పారు, మాకు అసలు వాల్యూ ఉండదు వాళ్ళ దగ్గర, వాళ్ళు వాళ్ళే అంతా ఒకటే, దగ్గర కూడా రానివాడు అని. అట్లాంటిది మంత్రులనే దగ్గర రానివాడు, రావడానికే జంకే దగ్గర సుఖేష్ చంద్రశేఖర్ వెళ్ళి డబ్బాల డబ్బాలలో నోట్ల కట్టలు నింపి వ్యవహారం నడిపాడు అంటే కేసీఆర్ తెలియకుండా ఉండదు 100%. సో అది వాళ్ళ కూతురుది పర్సనల్ బిజినెస్ కాబట్టి తండ్రి దగ్గరుండి చక్కదిద్దాడు. ఎలాగైతే రాజకీయాల్లో దగ్గరుండి ఆమె భవిష్యత్తు చక్కదిద్దాలనుకుంటే ఫెయిల్ అయ్యాడో, కనీసం బిజినెస్ ఉమెన్ గానన్నా నా కూతురు నిలబెడదాం నా తెలంగాణ జాగృతి అని అది ఒకటి అప్పచెప్పారు, అక్కడ ఫెయిల్. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ చేశారు, అక్కడ ఫెయిల్. అండ్ నెక్స్ట్ ఎంపీగా చేద్దాం అనుకున్నారు, అక్కడ ఫెయిల్. ఎమ్మెల్సీగా చేశారు, అయినా ఫెయిల్. అంతే, ఆమె ఎక్కడ చూడు ఫెయిల్ 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 ఫెయిల్. సో కనీసం ఒక బిజినెస్లోనన్నా ఏమని కొంచెం ముందుకు తీసుకెళ్దాము. కొడుకు పాపం తెలివితేటలతో బాగా ఎదిగాడు, మంచి తెలివితేటలతో ఎక్కడెక్కడో విదేశాలు కూడా తిరిగేసి వస్తున్నాడు. పిల్లేమో ఎడ్డెడ్డిగా ఉంది, ఏమీ తెలియట్లా, కనీసం బిజినెస్ వేజ్ కన్నా ఏమన్నా చేస్తుందేమంటే ఇప్పుడు అక్కడ ఫెయిల్ వెళ్ళి దొరికింది జైల్లో కూర్చో. అవునా, ఇందులో కూడా ఫెయిలే కదా, అది సంగతి. ఎక్కడికి వెళ్ళినా నా కూతురు ఫెయిల్ అవుతుంది, లాస్ట్కి ఫ్యామిలీలో కూడా ఫెయిల్ అయ్యి నన్ను ఎక్కడ పట్టిస్తుందో అని చెప్పి ఈయన వెళ్ళడం మానేశాడు. అంటే పొరపాటున ములాఖాత్ చేయడానికి వెళ్ళాడు అనుకో, ఈమె ఆల్రెడీ ఫెయిల్ మైండ్, ఫెయిల్యూర్ మైండ్ కాబట్టి నాన్న నాన్న నువ్వు చెప్తేనే కదా చేశాను, ఏం చేయమంటావు చెప్పు నాన్న అనింది అనుకో, అది కాస్త అక్కడెక్కడో రికార్డ్ అయ్యి వచ్చింది అనుకో, తెలియదు కదా. పోనీ ఆమెకి ఏమన్నా అట్లా మాట్లాడొద్దు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పాలంటే ఆమె ఎక్కడ ఉండే నువ్వు ఎక్కడ ఉండవు, ఈ రకంగా ఉంటది. అందుకని చెప్పేసి ఈయన ఢిల్లీ వెళ్ళడానికి భయపడుతున్నాడు, ఎప్పుడు జనాలతో తిరుగుతున్నాడు. ఒక్కసారి ఒంటరిగా బయటికి రమ్మని ధైర్యం ఉంటా కేసీఆర్ కి, ఒంటరిగా ఎయిర్పోర్ట్ కి రమ్మను, ఒంటరిగా ఢిల్లీ వెళ్ళి ములాఖత్ తీసి రమ్మను. ఆ చాప్టర్ ఉండదు ఇంకా తెలంగాణలో. ఆనవాళ్ళు చేరిపేస్తాను రేవంత్ రెడ్డి అండం కాదు, ఇండియాలోనే ఆనవాళ్ళు ఉండవు, తీసుకెళ్ళి అండమాన్లో వేసేస్తాను, తీహార్ కూడా ఉండదు.